Friends, this is Sandeep Krishna. Aithe meeku ee roju ayithe basic gates unnayo first manam AND gate gurinchi chuddam, NOT gate gurinchi chuddam, OR gate gurinchi chuddam. Ee video lo poorthiga explain chestanu, neat ga chudandi first inch last daaka. Idi AND gate yokka symbol. Manam A anedi input, B anedi input. Deeniki AND gate kanedi rendu inputs untayi. A aithe manam ichina A anedi oka input, B anedi oka input. Deeni ఇలా ఉంటుంది దీని యొక్క సింబల్ వై ఈజ్ ఈక్వల్ టు వై అనేది అవుట్పుట్ మనకి ఏదైతే మనకు అవుట్పుట్ వస్తుందో దీంట్లో ఎలా ఉంటుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఏ ఉందో బి ఉందో దాన్ని రెండింటిని మల్టిప్లై చేస్తుంది ఈ గేట్ అనేది ఏ ఇంటూ బి లాగా మనకు చూపిస్తుంది అయితే దీని యొక్క ట్రూ టేబుల్ ఎలా ఉంటుందంటే ఇట్లా ఇలా ఉంటుంది మనం ఎప్పుడైతే జీరో అనేది ఇచ్చామో మనకి ఏలో జీరో ఇచ్చామంటే బిలో జీరో ఇచ్చామంటే 0 అనేది ఇచ్చామంటే ఇన్పుట్లో మనకు అవుట్పుట్ వచ్చేసరికి 0 ఉంటుంది ఎప్పుడు ఇది ఎలా అంటే 0 × 0 ఎంత మనకి 0 తర్వాత ఏంటంటే ఎప్పుడైతే మళ్ళా ఏ అనేది 0 ఇచ్చాము ఇన్పుట్లో బి అనేది 1 ఇచ్చామనుకో అవుట్పుట్లో 0 వచ్చేది ఎలా అంటే ఇప్పుడు మనం 0 × 1 ఎంత 0 కదా అలాగా తర్వాత 1 × 0 ఎలాగా 0 1 × 1 1 వచ్చింది ఇలాగా AND గేట్ అనేది ఫామ్ అవుతుంది దీని యొక్క టేబుల్ అనేది తర్వాత దీని యొక్క ఐసి 7408 అనేది ది ఐసి యొక్క నెంబరు అయితే ఈ ఐసిలో మనం చూసినప్పుడు ఇది మనం ఇచ్చే ఇన్పుట్ 1 ఇన్పుట్ 2 ఇన్పుట్ 3 ఇలాగా గేట్స్ కన్నిటికీ అన్నిటికీ ఇన్పుట్స్ ఉంటాయి ఇన్పుట్స్ ఉంటాయి అవుట్పుట్ ఈ యొక్క టెర్మినల్స్ ఉంటాయి ఇన్పుట్ 1 అనేది ఇన్పుట్ 2 అనేది మనం ఇచ్చే ఇన్పుట్స్ ఇదే చూడండి ఇక్కడ ఈ యొక్క గేట్ నుంచి మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది థర్డ్ టెర్మినల్కి అవుట్పుట్ అనేది వస్తుంది ఇలాగా 4, 5 అనేది ఇన్పుట్స్ 6 అనేది అవుట్పుట్ ఇది 7 అనేది గ్రౌండ్ మనం గ్రౌండ్ చేస్తే అది గ్రౌండ్ అది తర్వాత ఇలాగే ఇటు సైడ్ కూడా ఇలాగే ఫామ్ అయి ఉంటుంది 14 టెర్మినల్ మాత్రం విసిసి మనం ఏదైతే సప్లై చేస్తున్నామో అది విసిసి తర్వాత మనం చూసినట్టయితే తర్వాత ఏంటంటే నాట్ గేట్ నాట్ గేట్ అనగానే మనకు గుర్తొచ్చేదైతే మనం ఏదైతే ఇస్తామో అది ఇన్పుట్ దీనికి ఒకే ఇన్పుట్ ఉంది చూడండి ఇక్కడ పై దాంట్లో మనం చూసినప్పుడు దీంట్లో AND గేట్లో రెండు ఇన్పుట్స్ అనేవి ఉన్నాయి దీనికి మాత్రం ఒకటే ఇన్పుట్ ఉండే అది ఏ అనేది ఒక ఇన్పుట్ మనం ఏదైతే ఇస్తామో అది ఆపోజిట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఏదైతే ఇక్కడ రౌండ్ చేస్తున్నారు చూసారా ఈ పాయింట్ దేనికి యూస్ చేస్తారంటే ఆపోజిట్ అని మనం ఏదైతే ఇస్తామో అది ఆపోజిట్లో వస్తుందని అర్థం ట్రూత్ టేబుల్ చూసినప్పుడు ఎలా ఉంటుందంటే ఏ అనేది మనం ఇచ్చే ఇన్పుట్ 0 ఇచ్చామనుకోండి దానికి బార్ అనగానే మనకు గుర్తురావాల్సింది అంటే ఆపోజిట్ అని అర్థం మనకి 0 ఇస్తే 1 వచ్చింది ఇక్కడ 1 ఇస్తే 0 అయిపోయింది అలాగా దీని ఆపోజిట్లో ఉంటుంది ఇక్కడ మనం 1 ఇచ్చినప్పుడు 0 అయిపోయింది 0 ఇచ్చినప్పుడు 1 అయింది దీని యొక్క గేట్ ఎలా ఉంటుందంటే ఐసి ఎలా ఉంటుందంటే చూద్దాం ఇది మనం వచ్చే ఐసి ఫస్ట్ది ఏంటంటే ఈ యొక్క ఫస్ట్ టర్మినల్ ఏందైతే మనం ఇన్పుట్ ఇచ్చాం ఇది వచ్చేసరికి బయటకు వచ్చేసరికి ఇది అవుట్పుట్ 2 అయిపోయింది ఇలాగే 3 అనేది ఇన్పుట్ 4 అనేది అవుట్పుట్ 7 టర్మినల్ మాత్రం మనం గ్రౌండ్కి ఇచ్చేసాం దీని యొక్క ఐసీ నెంబర్ ఏంటంటే 7404 అనేది నాట్ గేట్ యొక్క ఐసీ నెంబర్ ఇది విసిసి ఈజ్ ఈక్వల్ టు మనం ఇచ్చే సప్లై ఏదైతే 14 టర్మినల్ అనేది విసిసికి ఇచ్చేసాం ఇది నాట్ గేట్ యొక్క ఆర్ గేట్ చూద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఆర్ గేట్ యొక్క సింబల్ ఇది ఆర్ గేట్ అనగానే మనకు గుర్తురావాల్సింది ఏంటంటే ప్లస్ అని అర్థం ఏదైతే మనం ఇన్పుట్స్ ఇవ్వాలి దీనికి 2 ఇన్పుట్స్ ఉన్నాయి దీనికి మనం యాడ్ చేసినప్పుడు ఏ ప్లస్ బి ఈక్వల్ టు మనకు ఏదైతే అవుట్పుట్ వస్తుందో అది చూసుకోవాలి ఇప్పుడు ఏ ప్లస్ బి వచ్చేదే అవుట్పుట్ ఏ ప్లస్ బి దీని యొక్క ట్రూ టేబుల్ చూసినప్పుడు మనం ఏదైతే ఇన్పుట్ ఏ అనేది 0 అయిందనుకో అవుట్పుట్ ఇన్పుట్ ఏ అనేది 0 బి అనేది 0 అవుట్పుట్ అనేది 0 అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒకటి ఇన్పుట్ అనేది 1 అయిందనుకోండి అవుట్పుట్లో 1 అనేది వస్తుంది ఇప్పుడు 0 1 అయిందనుకోండి 0 + 1 ఎంత 1 1 + 0 1 1 + 1 1 ఇలాగా ఈ యొక్క ఆర్ గేట్ అనేది ఫామ్ అవుతుంది దీని యొక్క ఐసీ నెంబర్ ఎంత అంటే 7432 అనేది దీని యొక్క ఐసీ నెంబర్ ఈ యొక్క ఐసీ నెంబర్లో మనం ఇప్పుడు చూద్దాం ఇన్పుట్ 1 అనేది దీనికి ఇన్పుట్ ఇన్పుట్ 2 అనేది మనం ఇచ్చేసాం అవుట్పుట్ అనేది థర్డ్ టర్మినల్కి అనేది వచ్చేసింది అవుట్పుట్ అనేది ఇలాగే 7th ఇలాగే దీని 4, 5 అనేది ఇన్పుట్ అవుట్పుట్ అనేది 6కి వచ్చేసింది గ్రౌండ్ జి గ్రౌండ్ 7 టర్మినల్కి ఇచ్చేసాం ఈ యొక్క విసిసి అనేది 14 టర్మినల్ అనేది విసిసి ఇది ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫర్ బేసిక్ గేట్స్ ఆఫ్ అండ్ నాట్ అండ్ ఆర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ మై వీడియో థ్యాంక్ యూ